హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ అఫీషియల్ బ్లాగ్స్ ఈరోజైతే ఇక్కడ మా ఊరిలో వైష్ణవ్ యూత్ వద్ద అయితే ఇక్కడ విగ్రహాలు అయితే చూపిస్తా తొమ్మిది విగ్రహాలు అట్లనే ఇక్కడ డెకరేషన్ అయితే చూసుకోవచ్చు బయట ఇక్కడ వైట్ అండ్ బ్లూ అయితే బట్ట కొట్టడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు అట్లనే ఇంకెవరైనా అమ్మవాళ్ళని తెచ్చే వీడియో చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నది అట్లనే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అట్లనే మన ఇన్స్టా పేజ్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది వెంటనే వెళ్ళి ఫాలో చేయండి దాంట్లో మాత్రం అప్డేట్స్ అయితే వస్తాయి ఇక్కడ చూసుకోవచ్చు తొమ్మిది విగ్రహాలు అమ్మవారి అట్లనే డెకరేషన్ ఎలా ఉన్నదో కూడా కామెంట్ చేయండి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ టైగర్ మీద కూర్చున్న దేవి అమ్మవారు నీట్ అండ్ నీట్గా ఫినిషింగ్ అయితే చేసి ఇల్లు బైపాస్ పాయింట్ అయితే ఉంటుంది షెడ్ వచ్చేసి మనం వీడియో మాత్రం పోస్ట్ అయితే చేసినాం మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ చూసుకోవచ్చు మరొక దేవి అమ్మవారు అట్లనే కామెంట్ బాక్స్లో మాత్రం జై అని కామెంట్ చేయండి అట్లనే తొమ్మిది విగ్రహాల అవతారాలు పేర్లు కూడా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అట్లనే పెద్ద విగ్రహం అయితే చూపిస్తా మీరు మాత్రం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి వీడియోని ఇక్కడ చూసుకోవచ్చు డెకరేషన్ ఎలా ఉన్నదో కూడా కామెంట్ చేయండి ఇక్కడ ఫోటోలు అయితే పెట్టడం జరిగింది కింద అమ్మవారి ఇక్కడ చూసుకోవచ్చు మీరు అట్లనే పెద్ద విగ్రహం అయితే చూపిస్తున్న చూడండి ఇక్కడ చూసుకోవచ్చు సింహం మీద కూర్చున్న అమ్మవారు అట్లనే మన యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటులేని మన ఛానల్ని మన వీడియోస్ మాత్రం చూస్తలేరు మీరు మాత్రం స్కిప్ చేయకుండా మన వీడియోస్ అన్నీ కోరుకుంటున్నాను అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారి ఫేస్ అయితే కళ అయితే కళ ఉన్నది ఫినిషింగ్ మాత్రం నీట్ అండ్ ఎన్నిట్గా చేసి అట్లనే ఇంకెవరైనా ట్రాన్స్పోర్టింగ్ వీడియో చూడకపోతే నిజామాబాద్ నుంచి మోతీకి ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే వెంటనే వెళ్ళి చూడండి యూత్ వద్ద అయితే పెట్టడం జరిగింది మోతేలో ప్రతిసారి అయితే సింగిల్ దుర్గాదేవి అయితే పెట్టడం జరుగుతుంది అట్లనేసారి తొమ్మిది విగ్రహాలు అయితే పెట్టడం జరుగుతుంది ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇక్కడ మోతేలో డిఫరెంట్ అయితే ఈసారి ఇక్కడ ప్లాన్ అయితే చేసి వైష్ణవ్ యూత్ మోతే యూత్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ అయితే ఇంకా మరెన్నో విగ్రహాలు అయితే ఉన్నాయి అమ్మవారి సింహం మీద కూర్చున్న అమ్మవారు ఈ దేవులు వచ్చేసి దగ్గర దగ్గర ఫైవ్ ఫీట్ హైట్ అయితే ఉంటాయి అట్లనే పెద్ద అమ్మవారు అయితే వచ్చేసి ఇక్కడ సెవెన్ ఫీట్ హైట్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారికి అయితే డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే కట్టడం జరిగింది అట్లనే ఇంకెవరైనా మన ఇన్స్టా పేజీని ఫాలో చేయకపోతే వెంటనే వెళ్ళి ఫాలో చేయండి కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టా లింక్ ఉంటుంది దాంట్లో మాత్రం అప్డేట్స్ అయితే వస్తాయి మీరు మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి ఇక్కడ సైడ్ అయితే కాలిక మాత చూసుకోవచ్చు ఇక్కడ హైలెట్ అండ్ టైలెట్ ఫినిషింగ్ అయితే చేసేసి అమ్మవారికి ఇక్కడ చూసుకోవచ్చు మీరు అట్లనే మరొక దేవుని అయితే చూపిస్తాం మీరు మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇట్లనే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అట్లనే కామెంట్ బాక్స్లో మాత్రం జై భవాన్ అని కామెంట్ చేయండి ఇట్లనే మరెన్నో వీడియోస్ అయితే తీస్తా అమ్మ వాళ్ళు రై మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోలు మాత్రం చూడండి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటులే అని మన వీడియోస్ అయితే చూస్తలేరు చూడాలని కోరుకుంటున్నా ఇక్కడ చూసుకోవచ్చు మరొక అమ్మవారు ఇక్కడ ఫినిషింగ్ అయితే హైలెట్ అండ్ హైలెట్ ఏసీలు అట్లనే ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారి ఫేస్ అయితే కళ అయితే కళ ఉన్నది ఫినిషింగ్ మాత్రం నీట్ అండ్ నీట్గా ఫినిషింగ్ అయితే చేసి రెడ్ కలర్ శారీ అయితే కట్టడం జరిగింది అమ్మవారికి మొత్తం ఫుల్ అయితే చూసుకోవచ్చు డెకరేషన్ అట్లనే కామెంట్ చేయండి డెకరేషన్ ఎలా ఉన్నదో అట్లనే ఇక్కడ సైడ్ అయితే మొత్తం విగ్రహాలు అయితే చూసుకోవచ్చు అట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై భవాని థ్యాంక్ యూ